నా అదృష్టం నాన్న ప్రభుత్వ ఉద్యోగం అవటం వల్ల కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభించి ఏఈఎస్గా రిటైర్ అవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో దాదాపు గుంటూరు మొదలుకొని అన్ని జిల్లాల్లో పనిచేయటం వల్ల నాకు అన్ని చోట్ల పెరిగి అదృష్టం కలిగింది. మన ప్రకాశం జిల్లాలో కనిగిరిలో కానీ అలాగే ఒంగోలులో మన గోపాలనగరంలో నాకు మనకి ఉండేవాడిని కౌపేటలో ఉండేవాడిని ఎప్పుడన్నా కామెడీలో వచ్చినప్పుడు ఒకసారి ఎప్పుడో కామెడీలో వస్తే మా అమ్మమ్మ జట్కా బండిలో టంగుటూరు వెంకటాయపాలెం తీసుకోబోయింది మందేయించడానికి. నాకు ఒంగోలు నాకు ఎంతో మంచి జ్ఞాపకాలు నా ఒంగోలు నాది. ఇక్కడ చిన్నప్పుడు కొన్ని సంవత్సరాలు ఉన్నవాడిని. అలాగే నాన్న ఉద్యోగం అప్పుడు కనిగిరిలో కూడా పెరిగిన వాడిని. ఈ రోజున ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు మా నాన్న వచ్చేసారు కనిగిరి నుంచి. ఎందుకంటే పిల్లలకి ఆరోగ్యం పాడైపోద్ది అంటే దేనికంటే కనిగిరిలో ఫ్లోరోసిస్, నీళ్ళు ఒళ్ళు పాడైపోతే ఒళ్ళు ఉంగిపోతాయని చెప్పేసి చిన్నప్పుడు నన్ను అక్కడిని తీసుకొచ్చేసారు. ఈరోజుకి ఇన్ని దశాబ్దాలు దాటినా ఈరోజుకి మన కనిగిరిలో మన ఫ్లోరైడ్ సమస్య తీరలేదు. ఇంకా మోకాళ్ళు కీళ్ళు వంగిపోయే పరిస్థితి, కిడ్నీ వ్యాధికి గురయ్యే పరిస్థితి. చాలాసార్లు అడిగాను నన్ను జన సైనికులు అన్నదమ్ములందరూ, ఒక్కసారి నువ్వు వచ్చి ఉద్దానం గురించి ఎలా మాట్లాడావో మన ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా ఫ్లోరైడ్ సమస్య గురించి మాట్లాడాలి, కిడ్నీ సమస్యల గురించి మాట్లాడాలంటే నాకు తెలుసు చిన్నప్పుడు ఇక్కడ పెరిగిన వాడిని. కానీ ఎంత మాట్లాడినా కానీ ఆ రోజున ఉద్దానంలో మాట్లాడినా కొంతమేరకు ప్రభుత్వం కదిలింది కానీ మనకి సరిపోదు. నేను నగరం అభివృద్ధి అయ్యే కొద్దీ ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి, ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చూస్తే నా చిన్నప్పటి నుంచి ఒంగోలు పెరిగింది. కానీ ఇన్ని దాదాపు 35 లక్షల పైచిలుకున్న జనంలో ఇన్ని లక్షల మంది సంవత్సరానికి వలసలు వెళ్ళిపోవడం నాకు నిజంగా చాలా బాధ కలిగించే అంశం. నాకు ఒకవైపు మనకి చీమకుర్తి గ్రనైట్ చైనా ఒలింపిక్స్ కూడా వాడే అంత ప్రఖ్యాతి గల గ్రనైట్ ఉండి పరిశ్రమలు లేకపోవటం, ఉపాధి అవకాశాలు లేకపోవటం, ఒకవైపు రైతులు వెలుగొండ ప్రాజెక్టు ఈరోజుకి పూర్తి చేయకుండా నిజంగా అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నారు రైతులు, బాధపడుతూ ఉన్నారు రైతులు, మాట్లాడేవాళ్ళు లేరు. శిలాఫలకాలు వెయ్యడం తప్ప ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ఇది ఆకాంక్ష కానీ నిజంగా ఆవేదన కానీ ప్రభుత్వానికి లేవు. నేను మీ ముద్దు బిడ్డని, ఇక్కడ పెరిగిన వాడిని, ఆంధ్రలో ఆత్మగౌరవం కోసం నిలబడేవాడిని, తెలుగు జాతి ఐక్యత కోసం ఉన్నవాడిని నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను. జనసేన ప్రభుత్వం రాగానే నేను ఒక మాట ఇస్తున్నాను, వలసలు ఖచ్చితంగా ఆపేస్తాం. ఈ రోజున దోనకొండ అంటే క్యాపిటల్ వస్తుంది కాబట్టి వేలకు వేల ఎకరాలు స్థలాలు కాజేసి పెట్టుకున్నారు. అదే దోనకొండలో ఉపాధి అవకాశాలు వస్తాయి, పారిశ్రామిక కారిడార్లు వస్తాయి, ఇండస్ట్రియల్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వాళ్ళు స్థలాలు తీసుకొని రైతుల దగ్గర స్థలాలు తీసుకొని ఉపాధి అవకాశాలు రావట్లేదు, పరిశ్రమలు రావట్లేదు. వీటన్నిటి గురించి మాట్లాడటానికి ఈ యువతరం తాలూకు ఆశయాలని, ఈ నవతరంతో తాలూకు వేదనని అర్థం చేసుకున్న పార్టీ జనసేన పార్టీ. నిజంగా మీ ఆకాంక్షల కోసమే, మీ ఆవేదన కోసమే నేను జనసేన పార్టీ పెట్టాను. సినిమాలు చేసి కోట్లు సంపాదించే పరిస్థితుల్లో ఉండి కూడా ఎందుకు వదిలేసి వచ్చానంటే
సినిమాలో డబ్బులు ఉన్నాయి, పేరుంది, కానీ నాకు సంతృప్తి లేదు. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఉపాధి అవకాశాలు ఉండాలి, అభివృద్ధి ఉండాలి, చట్టసభల్లో ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం రావాలి. కొన్ని కులాలని అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఉంటుంది, చాలా చిన్నపాటి చెయ్యేది. ఇప్పటికి 2 సార్లు హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది, షేక్ హ్యాండ్ ఇచ్చిన చెయ్య. ప్రజా పోరాట యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి అందుకని మనసులు అందరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వాలనుకున్నా, కానీ నాకు మీ పట్ల అమితమైన ఇష్టం, గౌరవం ఉంటుంది. అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోయింది మనస్ఫూర్తిగా, నన్ను తప్పుగా భావించవద్దు, మనస్ఫూర్తిగా అర్థం చేసుకోమని కోరుకుంటున్నాను. రాజకీయాలు అందరి చేత ఓట్లేయించుకొని ఇంతమంది ఎంపీలు ఉన్నారు, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎందుకు వీళ్ళు ఉపాధి అవకాశాల గురించి మాట్లాడరు? ఎందుకు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయరు? తెలుగుదేశం నాయకులు మాట్లాడరు, వైసీపీ నాయకులు మాట్లాడరు. వైసీపీ నాయకులు మీరు చట్టసభల్లోకి వెళ్ళుండుంటే మీరు దోనకొండలో స్థలాలకి 1000 ఎకరాలు సంపాదించుకున్నంత తేలిగ్గా మీరు ప్రజా సమస్యలపైన ఎందుకు పోరాటం చేయరు? ఉపాధి అవకాశాల గురించి ఎందుకు మాట్లాడరు? వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయాలని మీరు ఎందుకు చట్టసభల్లో బలంగా ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయరు? కిడ్నీ బాధితులు ఇంతమంది ఉన్నారు ప్రకాశం జిల్లాలో, ఎందుకు మాట్లాడరు? వీటన్నిటికీ మాట్లాడాలంటే ఆశ లేని వాళ్ళు కావాలి, మార్పు కావాలని కోరుకునే వాళ్ళు ప్రభుత్వానికి రావాలి. నేను మీకు అండగా ఉంటాను, మీకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. ఆశ లేని వాణ్ణి, ఆదుకోవాలనుకునే తపనున్న వాణ్ణి, ఉన్న ఆస్తిని వదులుకొని వచ్చిన వాణ్ణి నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను. పొద్దున రాయలసీమలో నేను పెరిగిన ఒంగోలు, నేను చిన్నప్పుడు ఓనామాలు దిద్దుకున్న ఒంగోలు, నాకు ఇంత ఘన స్వాగతం పలికితే నా గుండె ఉప్పొంగిపోయింది. నాకు తెలియదు అందరూ నా బలం, నువ్వు ఆ జిల్లాలో బాగుంటావు, ఈ జిల్లాలో బాగుంటావు అని చెప్తా ఉంటే అరే నేను దేశాన్ని ప్రేమించిన వాడిని, కులాలకి మతాలకి అందరికీ అతీతంగా అందరినీ సమానంగా ప్రేమించేవాడిని. ఒంగోలులో ప్రతి సందుగొందుల్లోనూ ఆడపడుచులు, అన్నదమ్ములు ఇంత మనస్ఫూర్తిగా, ఇంత ప్రేమగా ఘన స్వాగతం పలికిన విధానం నేను ఎప్పటికీ మర్చిపోను. నేను పోయిన 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశాను. ఆ రోజున అడిగాను, వీరు వారు చెప్పిన హామీలు నిలబెట్టుకోలేని పక్షంలో నేను వచ్చి పోరాటం చేస్తానని చెప్పాను. అదే మాట ఇచ్చిన ప్రకారం నేను పోరాటం చేస్తున్నాను. ఒకవైపు నేను ఒంటరిగా 1000 కోట్లు లేకుండా, కుటుంబ బలం లేకుండా, పెద్ద పెద్ద నాయకులు లేకుండా ఇన్ని సంవత్సరాలు ఒంటరి పోరాటం చేశాను. కేవలం ఒంటరి పోరాటం చెయ్యగలిగానంటే కేవలం అది మీరిచ్చిన బలమే, మీరు వినా వెనక ఉన్నారన్న ధైర్యమే. 1000 కోట్లు ఉన్న వాళ్ళకి, ఫ్యాక్షన్ బలం ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ ఆర్మీ ఉన్న వాళ్ళకి నేను ఎదుర్కొని నిలబడ్డాను ఈ రోజున. అది కేవలం నా అన్నదమ్ములంతా ఉన్నారు, నా అన్నదమ్ముల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తున్నాను, నా ఆడపడుచుల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తున్నాను అన్న ఒకే ఒక ధైర్యం. 1000 కోట్లు ఉన్న వాళ్ళతోటి, తరతరాలుగా పాతుకుపోయిన వాళ్ళతోటి నేను యుద్ధం చేయగలుగుతున్నాను. ఈ రోజున యువతకి అడుగుతున్నారు,
మాకు 25 కేజీల గియ్యం కాదు కావాల్సింది, 25 కేజీల బియ్యం కాదు కావాల్సింది, 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలని ప్రతి యువత అడుగుతున్నారు. పొద్దున కర్నూలులో కానీ, కడపలో కానీ, నెల్లూరులో కానీ, చిత్తూరులో కానీ విద్యార్థులతో మాట్లాడుతూ ఉంటే విద్యార్థులు ఒకటే అడుగుతున్నారు, అన్న మాకు నిరుద్యోగ భృతి కాదు, మాకు కావాల్సింది మాకు ఒక 30 సంవత్సరాలు బ్రతికే ఉపాధి అవకాశాలు కల్పించండి. పిహెచ్డీలు చేసి, ఎంఏలు చేసి చిన్న సెల్ఫోన్ షాపుల్లో సిమ్ కార్డులు అమ్ముకునే పరిస్థితి ఉంది. మేము చదువుకునే చదువుకి, మాకు వచ్చే ఉద్యోగాలకి పొంతనం లేకుండా ఉంది. మాకు ఉపాధి అవకాశాలు కల్పించమంటే ఒక్కొక్క ప్రతిపక్ష నాయకులు కానీ, అధికార పక్ష నాయకులు కానీ ఎంతసేపు వేల కోట్లు దోచేద్దామన్న ఆలోచన తప్ప, ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాకి పరిశ్రమలు తీసుకురావాలన్న ఆలోచన ఏ ఒక్కరికి లేదు. నాకు నిజంగా అలసిపోయాను. ఎంతకాలం ఈ వివక్ష, ఎంతకాలం ఈ దోపిడీ, ఎంతకాలం ఈ నిర్లక్ష్యం? ఒక సరికొత్త రాజకీయ తరం మేల్కోవాలి, మీరు బయటికి రావాలి. నాకు ఒంగోలు పార్లమెంటు ప్రకాశం జిల్లాలో అత్యధిక సీట్లు జనసేనకి మీరు ఇవ్వండి. నేను ఒంగోలులో పెరిగిన వాడిగా చెప్తున్నాను, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతానని మీకు ఆ జీసస్ క్రైస్ట్ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి మాట మీద వేసి చెప్తున్నాను, వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని నీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. ఎందుకంటే కరువు కాటకాలు ఆగిపోవాలి, వలసలు ఆగిపోవాలి, ఉపాధి అవకాశాలు రావాలి, పరిశ్రమలు రావాలి, అందరికీ అభివృద్ధి జరగాలని నేను మనస్ఫూర్తిగా వాంఛిస్తున్నాను. మీ సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా జనసేన కోసం పనిచేస్తున్న జన సైనికులకు కూడా నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒంగోలు జిల్లాలో ఒక్క పెద్ద నాయకుడు లేకుండా అందరూ అడుగుతున్నారు. మొన్న కొంతమంది కూడా అడిగారు నన్ను కర్నూలులో, కడపలో, మీకు ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందని. ఆర్గనైజేషన్ లేకపోతే ఇంత సభను ఎక్కడ నడుపుతాను? నా జన సైనికులే నా ఆర్గనైజేషన్. మనది ఉద్యమం, ఒక మార్పు కోసం ఉద్యమం చేస్తున్నాం. కేవలం రాజకీయ పార్టీ కాదు, 10 మంది జనరల్ సెక్రటరీలు, 10 మంది ఆర్గనైజింగ్ సెక్రటరీలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కాదు, ఒక విప్లవం తీసుకొస్తున్నాం. ఈరోజున ఒక యువత ఇంతమంది బయటికి వస్తున్నారంటే మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఆ మార్పు కోసం ఉంది జనసేన. అలాగే నేను ఈరోజున మనకి ఇది ఎలాంటి నేల, ఎలాంటి ప్రకాశం జిల్లా, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గుండెలు విరిచి చొక్కా చింపి కాలిస్తే కాల్చమని బ్రిటిష్ వాళ్ళకి చెప్పిన నేల ఇది. అలాంటి వీర నేల ఇది, అంతమంది మహాత్ములు పుట్టిన నేల ఇది. అలాంటి నేలలో ఉండి మనందరం ఇంత వెనకబడికిపోవటం, మనందరికీ నాయకులు ధైర్యం తీసేశారు, మన హక్కుల కోసం పోరాటానికి మనకి ధైర్యం తీసేశారు. ఏ రోజునైతే మన ఓట్లని మనం అమ్ముకుంటామని వాళ్ళు అనుకున్నారో నాకు నిజంగా ఎంత బాధ కలుగుద్దంటే, ఒక్కొక్క నాయకులు చెప్తారు, ఏ రోజున కూడా నా కోసం ఇంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బయటకు వస్తే ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నాకు అపారమైన గౌరవం. ఎందుకంటే మనందరిలో ఉన్నది ఒకటే డివైన్ స్పార్క్, ఒకటే భగవంతుడి ఎలిమెంట్ ఉంది మనందరిలో. మీ అందరిలో నేను భగవంతుడిని చూస్తాను. మానవ సేవే మాధవ సేవ అని త్రికరణ శుద్ధిగా నమ్మిన వాణ్ణి. అందుకే ఎప్పుడూ నేను మిమ్మల్ని ఒక ఈజీగా తీసుకొని మిమ్మల్ని అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఆలోచిస్తున్నది, జనాలని డబ్బులు పడేస్తే వస్తారు, ఓట్లు కొంటే ఒక 1000 రూపాయలు 2000 ముఖాన్ని కొడితే వస్తారు,
మనం గెలుస్తాం, వాళ్ళ తర్వాత వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్క నాయక అధికార పక్షానికి, ప్రతిపక్ష నాయకులకి చాలామందికి భావన ఉంది. జనసేన, నేను మీకు అపారమైన గౌరవం ఇచ్చేవాడిని. ఒకవేళ నేను చెప్పిన మాట నా కుదరని పక్షంలో కొన్ని పరిస్థితుల్లో నేను మీకు వచ్చి మీకు వివరణ ఇస్తాను. ఇంకొంచెం నాకు సమయం కావాలి చేయడానికి అంటాను తప్ప మిమ్మల్ని ఏ రోజున కూడా నేను అలక్ష్యం చేయను, నిర్లక్ష్యం చేయనని మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను.